సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. మా చేనేత కార్మికులకు ఈ మధ్య కాలంలో చేసింది ఏమీ లేదు. ఒక కేవలం 24,000 తప్ప. ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ చనిపోతున్న కార్మికులకు ఎటువంటి సహాయము సహకారము అందించడం లేదు. కనీసం 3 సెంట్లు స్థలం కూడా చేనేత కార్మికులకు కట్టిస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టినారు కానీ ఇంతవరకు అమలు చేసింది లేదు, దాన్ని ఒరిగింది లేదు. ఇదే విధంగా ఆరోగ్యశ్రీ అన్నారు, ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయడం లేదు. మన చనిపోతే కార్మికులకు ఎస్టిఎస్సీ కింద 100,000 రూపాయలు పథకం అమలు చేస్తామని చెప్పినారు, అది లేదు. అదేవిధంగా ఈ చేనేత కార్మికుల వల్ల చాలా చిన్న చూపు చూస్తున్నారు మన బోడే రామచంద్ర యాదవ్ గారు. ఖచ్చితంగా చేనేత కార్మికులకు ఈ మధ్య చనిపోయిన చేనేత కార్మికులు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పి తెలియజేయడమైంది. మాకు గట్టిగా ఆయనను గెలిపిస్తామని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో గట్టిగా ఓటేసి ఇన్ని పార్టీలు చూసినాం, తెలుగుదేశం చూసినాం, కాంగ్రెస్ చూసినాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని చూసినాం, అన్ని పార్టీని చూసినాం. ఈ పార్టీని కూడా రామచంద్ర యాదవ్ గారు ప్రతి ఒక్క చేనేత కార్మికులకైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అదే కొనసాగుతున్నాం. ఈ నెల 23న ప్రజా సింహ గర్జన సభకు కేవలం మన చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఒక 100 బస్సుల్లో మేము బయలుదేరుతా ఉన్నాం. ఈ దీనికి సంబంధించి ఏర్పాట్లలో ముఖ్యంగా అన్ని మండల కేంద్రాల్లో పోస్టర్లు పాంప్లెట్లు గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని మండలాల్లో కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ప్రజలకు కూడా ప్రతి పల్లెల్లో కూడా తెలిసేటట్టు మన కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మదనపల్లి నుంచి సుమారు 5 బస్సుల్లో వెళ్తూ ఉన్నాం. అంటే మన కేవలం మన చిత్తూరు జిల్లా నుంచినే సుమారు ఒక 5,000 మంది నుంచి 7,000 మంది లోపల బయలుదేరుతా ఉన్నాం. విజయవాడకు 22వ తేదీన సాయంత్రం బయలుదేరుతా ఉన్నాం. ఉదయానికంతా అక్కడ చేరుకుని మేము ఎక్కడైతే 23వ తేదీ కార్యక్రమం జరుగుతుందో ఆ గ్రౌండ్కు చేరుకుని అక్కడ విజయవంతం చేయడకు మా శాయశక్తులా కూడా పనిచేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ దిశగా ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా పోటీ కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం.